ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శాసనమండలికి జరుగుతున్నటువంటి ఎన్నికలో ఇప్పటికే అధికార పార్టీ యొక్క అధికార దుర్వినియోగం, లాలీపాప్ రాజకీయాలు, అనేక రకాలుగా లొంగుబాటు, సామధాన భేద దండోపాయాలతో కొన్ని జిల్లాల్లో యునానిమస్ చేపించుకున్న పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇప్పుడు మిగిలిన వాటి చోట కూడా నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం ఈ జిల్లాల్లో స్థానిక మంత్రులు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చివరికి వాళ్ల కారుల్లో లోకల్ బాడీ సంబంధించినటువంటి ఇతర పార్టీలు టీఆర్ఎస్ కానిటువంటి వ్యక్తులను ఎక్కించుకొని వాళ్ళ ఇళ్ల దగ్గర ఇంకోటి దగ్గర టీఆర్ఎస్ కండలు యథేచ్ఛగా కప్పుతున్నారు.